ప్రార్థించినాం మేమందరూ పోయి, ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు, నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు, ఈ పాపాత్ముని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలే, బహుశా మొన్న వచ్చిండు, ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో, దేవునికి మొక్కి బయటకు వచ్చి తప్పైంది, నేను 15 ఆగస్టులోగా రుణమాఫీ చేయలేదు, ప్రజల్ని మోసం చేసిన, దేవుణ్ణి మోసం చేసిన అని ముక్కు నేలకు రాస్తాడేమో అనుకున్నా నేను. చేసిండు ఆ పని, పైగా ఉల్టా బుకాయిస్తున్నాడు. ఆ రోజు మొదలు చెప్పింది 41,000 కోట్ల రుణమాఫీ అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టిండ్రు, చేసింది ఎంత అంటే 17,000 కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు 20 లక్షల మందికి చేసిండు, ఇంక 22 లక్షల మందికి రుణమాఫీ చేయలే, అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలే. ఇంకా ఈ ఉద్దారకానికి ఇంకేం మాట్లాడతాడు, హరీష్ రావు రాజీనామా చేయి, నేను రెడీగా ఉన్నా అని చెప్పిన అప్పుడే. నాకు ఈ రైతులకు మేలు జరిగితే, ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిండు మనందరికీ, త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ గారు గడ్డి పోచల్లాగా ఎమ్మెల్యే పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అసలు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమన్నా పొంతనుంటాదే, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ దేపోతే నువ్వు పీసీసీ అధ్యక్షుని అవుతావా, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా, అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు. కానీ నేను మాట్లాడతాడు, రాజీనామా చేయి, చేస్తా దానికి ఏమన్నా, కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు చేసిన. నిజంగా నువ్వు 15 ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటిని, చేసినావా నువ్వు? పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు, ప్రజల్ని మోసం చేసినావు, ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలే. నిన్న వరంగల్ పోయిండు, నేను అనుకున్న వరంగల్ పోతే ప్రజలకేమైనా విషయాలు చెప్తాడేమో, 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తాడో, మహిళలకు మొదటి హామీ 2,500 ఎప్పుడు ఇస్తాడో, ఏమైనా మాట్లాడతాడేమో అనుకుని, ఏమైనా మాట్లాడిండా? తిట్లు తప్ప ఏమి లేవు. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 వచ్చినాయి, అయితే దేవుడి మీద ఓట్లు లేకపోతే తిట్లు, ఇంతకుమించి ఏమైనా ఉన్నాయా? మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు, లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు, ఇంతకుమించి నువ్వు చేసిన పని ఏమున్నది రేవంత్ రెడ్డి? నేను అనుకున్న వరంగల్ పోతే ఏమన్నా, రైతు డిక్లరేషన్ వరంగల్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల ముందు ఏం చేసిండ్రు, వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టి రైతులకు ఏమేం చేస్తామో 9 రకాల హామీలు ఇచ్చారు. నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ 9 ఇట్లా ఒక్కటి కూడా చేయలే కదా, ఆ వరంగల్ చెంపలేసుకుంటాడేమో, రైతులను మోసం చేసిన, నాకు ఇంకో 7 ఏళ్ళు టైం ఇయ్యో, 6 నెలలు టైం ఇయ్యని చెప్తాడేమో అనుకున్నా. రైతు డిక్లరేషన్లో ఒక్కటన్నా అయినాదే, ఏం చెప్పిండ్రు, ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 రైతు బంధిస్తాడు, పడదా? పడదా 15,000? రైతు డిక్లరేషన్లో 15,000 రైతు బంధని రైతుల్ని మోసం చేసిండు. రైతు డిక్లరేషన్లో అన్ని రకాల పంటలకు 500 బోనస్ అన్నాడు, బోనసు మోసం చేసిండు. మొదటి సంతకం రుణమాఫీ మీ చేస్తా, రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు, సగం మందికి కూడా చేయలే. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతు కూలీకి కూడా 1 రూపాయి ఇయ్యలే. మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి. ఇలా మహబూబ్ నగర్ పేరు చెడగొడుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు, ప్రేమగల్లోళ్ళు, మాట తప్పనోళ్ళు, కానీ రేవంత్ రెడ్డి అన్నీ కూడా మోసం, దగ మాట తప్పి పాలమూరు పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు కురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టిన మాట తప్పుతాడే? కురుమూర్తి దేవుడి మీద పెట్టితే కనీసం తప్పైందనన్నా చెప్పాలి కదా, అది కూడా చెప్పనటువంటి వ్యక్తి. ఇలా ఇంకేం మాట్లాడుతుండు, నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు, సోనియా గాంధీ తల్లి అంటుండు, మరి వెనుకటి ఏమన్నాడు అయినా తెలుగుదేశం ఉన్నప్పుడు? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నీ నోటికి మొక్కాలే, ఏ రోటికాడా పాట పాడతావు నువ్వు, ఏ ఎండక గొడుగు పడతావు నువ్వు, అందులో ఉంటే బలిదేవత అంటావు, ఇళ్ళకి వస్తే దేవత అంటావు, రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు. అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలో ఉన్నది, అబద్ధాలు ఆడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది,
మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది. ఏ విషయంలో మాట మీద నిలబడ్డాడు నేను అడుగుతా ఉన్నా.